వెల్కమ్ టు అవర్ ఛానల్. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి సంబంధించిన అంశంలో మరొక కొత్త ట్విస్ట్ అంటూ ఒక అంశం వెలుగులోకి వచ్చింది. మరి ఈ అంశంలో బాధితురాలుగా ఉన్నటువంటి ఆ అమ్మాయిని దాదాపుగా తను మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం అంతా జరుగుతుందని ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఇదే గనక నిర్ధారణ అయితే మాత్రానికి ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన ఫోక్సో కింద కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి ఈ అంశం దాదాపుగా 2 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. దీంట్లో కొత్త ట్విస్ట్ అంటూ అంటే ఎవరైతే బాధితురాలుగా ఉన్నారో ఆ అమ్మాయి దాదాపుగా మైనర్ గా ఉన్నప్పటి నుంచి అంటే 5 ఏళ్ల క్రితం నుంచి కూడా ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. 5 ఏళ్ల నుంచి కూడా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఇదే గనక నిర్ధారణ అయితే మాత్రానికి మరి ఇప్పుడు ఆయన పైన ఫోక్సో కింద నమోదు చేసే అవకాశం ఉంటే తెలుస్తుంది. మరి ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అసలు? సో అమ్మాయి, నేను మనం అమ్మాయి పేరు బయటపెట్టలేదు, బట్ మీడియాలో అంతా కూడా తన గురించి వస్తుంది కాబట్టి ఇప్పుడు తన పేరు కూడా మనం ప్రస్తావించాల్సి వస్తుంది. సో తన శిష్యురాలు అయినటువంటి అమ్మాయిని, సో ఇతను యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా కూడా మొదలైంది. దాని పేరు యథారాజ తథా ప్రజ. సో శ్రీనివాస్ విఠల అని చెప్పేసి అతను డైరెక్టరు. దానికి అప్పుడు వీళ్ళిద్దరి మీద తీసినటువంటి ఫస్ట్ షాట్ ఏదైతే ఉందో ముహూర్తపు షాట్కి శర్వానంద్ క్లాప్ కొడితే సల్మాన్ ఖాన్ బావైనటువంటి ఆయుష్ శర్మ తన కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. సో అలా అంటే తన దగ్గర 2018-19 ఆ ప్రాంతం నుంచి అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నటువంటి అమ్మాయి అమ్మాయి. సో ఆ అమ్మాయి మీద అప్పటి నుంచి కూడా తను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పేసి ఆమె పోలీసులకు ఇచ్చినటువంటి తన స్వయాన తన హ్యాండ్ రైటింగ్తో ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉన్నటువంటి అంశాల బట్టి చూస్తే అప్పటికి ఆ అమ్మాయి మైనర్, 16 ఏళ్ల మైనర్. సో ఇప్పుడు ఏవైతే ఆయన మీద కొన్ని సెక్షన్స్, ఒక 3 సెక్షన్లు ఏవైతే అంటే సెక్సువల్ హెరాస్మెంట్ కానీ, అత్యాచారం కానివ్వండి, బెదిరింపులు కానివ్వండి, మోసం చేయడం కానీ, ఇట్లాంటి వాటి మీద పెట్టిన ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో వాటికి అదనంగా పోక్సో కూడా పెట్టాలి అని చెప్పేసి ఇప్పుడు ఒక విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చామంది. సో మహిళా కమిషన్ కానివ్వండి, వాళ్ళు కూడా ఇందులో జోక్యం చేసుకుంటున్నట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది. సో ఏదైతే ఉందో బాధితురాల ఆమె ఢీలో అంటే ఢీ లెవెల్లో కంటెస్టెంట్గా పాల్గొంది. సో అప్పటి నుంచే తన టీంలోకి ఆయన ఆహ్వానించడం ఆ అమ్మాయిని, తను కూడా ఢీ నుంచే వచ్చాడు మనకు తెలుసు. జానీ మాస్టర్ కూడా ఆ ఢీలో ఒక డ్యాన్సర్గా ఆయన పార్టిసిపేట్ చేశాడు. 2009లో ఆయన కొరియోగ్రాఫర్ అయ్యాడు. సో ద్రోణ అనే ఒక సినిమా నుంచి ఆయన కొరియోగ్రాఫర్గా మారాడు. సో అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్గా కూడా ఆగస్టులో ప్రకటించినటువంటి అవార్డులు ఏవైతే ఉన్నాయో అందులో కూడా బెస్ట్ కొరియోగ్రాఫర్గా కూడా ఆయనకి అవార్డు ప్రకటించారు. పైగా ఇప్పుడు ఏదైతే డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్ ఏదైతే ఉందో దాని ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. సో ఇలాంటి ఒక హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నటువంటి జానీ మాస్టర్ ఇలాంటి అంటే ఇప్పుడు మాస్టర్ అనే పదానికి ఆయన అనర్హుడు అని చెప్పేసి చాలామంది మహిళల అంటే సామాజికవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు. పూనమ్ కౌర్ అయితే ఆయనకి అసలు మాస్టర్ అనిపించుకునే అర్హత ఏమాత్రం లేదు. సో మాస్టర్ అనే దానికి ఒక గౌరవప్రదమైనటువంటి విలువ ఉంది. సో దానికి అతను అనర్హుడు అని చెప్పేసి పూనమ్ కౌర్ కూడా తను ట్వీట్ చేశారు. సో ఇలాంటి ఇప్పుడు జానీ, సో ఆయన పూర్తి పేరు షేక్ జానీ బాషా. సో ఆయన ఒక తెలుగు చిత్ర రంగంలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇలా తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద ఇలాంటి చర్యకు పాల్పడటం అనేది చాలా శోచనీయము, చాలా దారుణం అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో అయితే జానీ తను ఇదివరకు కొంతమంది ఆయన మీద అలిగేషన్స్ కూడా చేశారు, తనని హెరాస్ చేస్తున్నాడని చెప్పి. డ్యాన్సర్ సతీష్ ఆయన చాలా సీనియర్ డ్యాన్సర్, తనని ఎక్కడా కూడా పని లేకుండా ఎవరైనా సరే తనకి పని ఇచ్చినప్పటికీ కూడా ఆ కొరియోగ్రాఫర్లకు కూడా ఫోన్లు చేసి మరీ పని లేకుండా చేస్తున్నాడు, నాకు దీని చాలా ఇబ్బందులు ఉండను ఆర్థిక పరమైనటువంటి, దీనికి కారణం జానీయే అని చెప్పేసి సతీష్ ఆరోపించాడు జూన్లో. సో అప్పటి నుంచి కూడా తనకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా అనేక గతంలో జరిగినటువంటి 2019లోనే గతంలో ఒక వచ్చినటువంటి ఒక కేసు కూడా ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. సో ఇప్పుడు ఇది చాలా సివియర్ కేసు అని చెప్పాలి, ఎందుకంటే ఒక మైనర్ మీద
ఆమె ఈవెన్ ఆమె అంగీకారంతో అలాంటి లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు కూడా అది అత్యాచారం కిందే వస్తుంది అని చెప్పేసి మన భారతీయ శిక్షా స్మృతి, సో ఇప్పుడు దాని పేరు మార్చారనుకోండి. సో అది చెప్తున్న విషయం, వీళ్ళ మీద అంటే బాలికలపై అంటే సెక్సువల్ హెరాస్మెంట్ ఏదైతే ఉందో దానికి అగనిస్ట్గా వచ్చినటువంటి కేసు అది పోక్సో అనేది. సో అది ఇంప్లిమెంట్ చేయాలి తన మీద అని చెప్పేసి డిమాండ్ వినిపిస్తూ ఉంది ఈరోజు చాలామంది దగ్గర నుంచి కూడా. సింగర్ చిన్మయ్య కూడా దీనికి సంబంధించి, సో ఆమె కూడా రెస్పాండ్ అయ్యారు, ఆమె కూడా ట్వీట్ చేశారు. సో ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు జానీ పెద్ద చిక్కుల్లో పడ్డాడని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఆయన మీద ఈ అభియోగాలు ఏవైతే ఉన్నాయో, ఆమె తను సృష్టి వర్మ అనే అమ్మాయి ఆమె ఏమైతే పెట్టిందో, అవి కనుక ఏమాత్రం ప్రాథమికంగా దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే పోలీసులు కూడా తప్పకుండా పోక్సో కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీని నుంచి ఎలా తప్పించుకుంటారు ఏంటి జానీ అనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఏదైతే ఇది వెలుగులోకి వచ్చిందో, ఈ కేసు ఈ కంప్లైంట్ వెలుగులోకి వచ్చిందో, అప్పటి నుంచి కూడా జానీ అలాగే ఆయన భార్య, సో ఆమె ఆయేష, సో ఆమె అసలు పేరు సుమలత, ఆమె కూడా మతం మార్చుకొని నేను పెళ్లి చేసుకున్న విషయం ఇక్కడ ప్రస్తావన అర్హం. సో వీళ్ళిద్దరూ కూడా ఫోన్లు రెండు కూడా ఫోన్లో అందుబాటులో లేకుండా పోయారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా ప్రస్తుతం మనకు తెలియదు. సో ఈ దీనికి సంబంధించి తాజా అందుతున్నట్టు సమాచారం ప్రకారం, సో డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళు నిన్న సాయంత్రం రాత్రి ఒక మీటింగ్ పెట్టుకొని, ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని మాస్టర్ని జాయిన్ అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా మాస్టర్ని సంబోధిస్తున్నారు కాబట్టి నేను అదే చెప్తున్నాను. సో దాని నుంచి అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తొలగించడానికి ఇంటర్నల్గా మొత్తం బాడీ ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ బాడీ వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈరోజు ఆ సమాచారానికి దానికి సంబంధించినటువంటి ఏదైతే కమిటీలో నిర్ణయాలు తీసుకున్నారో దాని మినిట్స్లో కూడా రాయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మనకి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈరోజే దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా యూనియన్ నుంచి, డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్ నుంచి అధికారికమైన సాయంత్రం లోపల వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అండ్ జానీ మాస్టర్కి సంబంధించి మరో అంశం చూసుకుంటే, ఈ పొలిటికల్కి సంబంధించిన అంశంలో జనసేన పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మొన్న ఎన్నికల ప్రచారం మనం చూసాం, పిఠాపురంలో ఆయన ఎన్నికల ప్రచారం కూడా. ఇప్పుడు ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత ఆయన జనసేన పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉండాలి అన్నట్టు ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎస్, సో ఇప్పుడు చూసుకుంటే మరి అసలు జానీ మాస్టర్ అటు పొలిటికల్ కానీ లేకపోతే ఇటు పర్సనల్ అంటే ప్రొఫెషనల్ కానీ మొత్తం అంధకారంలో ఉందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉండాలని ఆదేశించామని చెప్పి నేను ఇచ్చారు. బట్ ఇప్పుడు ఇది ఇంకా తీవ్రమైనటువంటి, ఎందుకంటే బాధితురాలు మైనర్ కావడంతో ఇంకా తీవ్రమైనటువంటి సెక్షన్స్ కింద ఆయన మీద అభియోగాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి, సో అసలు సస్పెన్షన్ లేదా డిస్మిస్ చేసే అవకాశాలు పార్టీ నుంచి జనసేన నుంచి ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవాలి. సో మరోవైపు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సంబంధించి, ఈ కేసు తర్వాత ఏమాత్రం అంటే ఆయన ఒకవేళ ఇది కోర్టు పోలీసులు కోర్టుకి సబ్మిట్ చేసి ఆయనకి రిమాండ్ లాంటిది ఏదన్నా విధిస్తే కనుక, ఎందుకంటే పోక్సో అనేది నాన్ అవైలబుల్ సెక్షన్, సో ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చే అవకాశాలు లేవు. అవార్డుని కూడా ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయనేది మనకు కాదనలేదు. సో అలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో అంటే వ్యక్తిగత పరంగా అంటే కెరీర్ పరంగానే కాకుండా సినిమా కెరీరు అటు పొలిటికల్ కెరీర్ కూడా ఇప్పుడు సో ఆయనకి ఒక ప్రశ్నార్థకంగా మారాయనేది స్పష్టమవుతోంది. ఎస్, మీరు చెప్తున్నట్టు దాదాపుగా ఈ అంశం బయటకు వచ్చిన దగ్గర నుంచి జానీ మాస్టర్ కానీ వాళ్ళ వైఫ్ కూడా ఎవరికి అందుబాటులో లేరు, ఈవెన్ కమ్యూనికేట్లు ఎవరికి అవ్వట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. మరి నిజంగా ఇది ఆరోపణలాగే చూస్తున్నారు ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే నిర్ధారణ అనేది కన్ఫర్మేషన్ రాలేదు. సో ఇప్పుడు ఆరోపణలు ఆయన బయటకు వచ్చి సరిదేసుకుంటే బాగుంటుందా, లేకపోతే మరి ఆయన కనిపించట్లేదు కాబట్టి దీన్ని నిర్ధారణ చేయొచ్చా? ఆమె ఏదైతే బాధితురాలు పోలీసులు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో, జానీతో పాటు ఆయన భార్య కూడా మా ఇంటికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టారు, ఆమె నన్ను కొట్టారు కూడా, భార్య సో ఆయేష నన్ను కొట్టారు కూడా, సో తన మాట వినకపోతే అంతు చూస్తామని చెప్పేసి అన్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం ఒక పార్సల్ కూడా ఆ ఇంటి ముందు ఉంది, సో ఇదే మీకు చివరి రోజు, ఇక నుంచి నీకు సినిమా అవకాశాలు కూడా ఉండవని చెప్పేసి కూడా బెదిరిస్తున్నట్టుగా ఒక పార్సల్ కూడా తనకు వచ్చింది అని కూడా ఆమె చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ అంశాలన్నీ కూడా చూసుకుంటే మాత్రం జానీ
సో ఎలా బయటపడతాడు అంటే నేను అనుకోవడం ఏంటంటే ఈసరికి ఆయన తన లాయర్లను సంప్రదించి ఉంటాడని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన మీద ఏవైతే అత్యాచారం కానివ్వండి, ఇప్పుడు పోక్సో మరింత బలమైనది కాబట్టి పోక్సో పెడితే సో ఇప్పుడు ఆయనకు బెయిల్ కూడా వచ్చే అవకాశం ఏమాత్రం లేదు, జైలు వచ్చులు లెక్క పెట్టాల్సిందే అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఇప్పుడు పోలీసుల దర్యాప్తు ఏదైతే ఉందో వాళ్ళు ఎంత వేగంగా దీన్ని ముందుకు తీసి పెడతారనే దాని మీద సో ఈయన భవితవ్యం అనేది కూడా ఆధారపడి ఉందని చెప్పాలి. ఎస్, సో చూసాం కదా అంటే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి సంబంధించి నేర నిర్ధారణ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోక్సో కింద కనుక కేసు నమోదైతే మాత్రం ఇది నాన్ బెయిలబుల్ కాబట్టి ఖచ్చితంగా ఆయన జైలు ఊస లెక్క పెట్టాల్సింది అన్నట్టుగా కథనాలు అయితే మనకు వినిపిస్తున్నాయి. అండ్ మరో అంశం చూసుకున్నట్టయితే సినీ కెరియర్ కానీ లేకపోతే అటు రాజకీయ కెరియర్ కానీ ఇంతటితో ముగింపు అన్నట్టు ప్రశ్నార్థకం అయితే కనిపిస్తుంది. మరి ఇవన్నీ మనకు తెలియాలి అని అంటే మరి జానీ మాస్టర్ ముందుకొచ్చి అంటే లైక్ ఆయన ఎలాంటి తప్పు చేయలేదు నిరూపించుకుంటారా లేదు, మరి ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.